రాష్ట్రంలో చీకటి, దోపిడీ, అరాచక పాలన కొనసాగుతోందని రాజమండ్రి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం 4 నెలల పాలన అంతా అస్తవ్యస్తంగా సాగుతోందని, ప్రజలు నానా కష్టాలు పడుతున్నారని అన్నారు. గత 5 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా వర్షాకాలంలో కరెంటు కోతలు ఉండటం విడ్డూరంగా ఉందన్నారు. ఉన్న రేటు కంటే ఎక్కువ రేటుకి బొగ్గును తెలంగాణకు నుంచి కొనుగోలు చేస్తున్నారని, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు రాష్ట్రాన్ని దోచిపెడుతున్నారని ఆరోపించారు ఆయన. రాష్ట్రం చీకటి రాజ్యంగా మారిపోయింది. సాయంత్రం అయ్యేటప్పటికీ కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని దౌర్భాగ్య స్థితిలో రాష్ట్రం ఉంది. పొరుగున ఉన్న రాష్ట్రాలతో పోల్చుకున్నప్పుడు ఎక్కడా లేని విధంగా కరెంటు కోతలు ఈ రాష్ట్రంలో అమలవుతున్నాయి. 5 సంవత్సరాల్లో లేని కరెంటు కోతల వెతలు ఇప్పుడు ఎందుకు వచ్చాయి? ఇది ప్రభుత్వ అసమర్థ విధానాలకి, దూరదృష్టి లేని తనానికి నిదర్శనం. ముఖ్యమంత్రి, మంత్రులు 4 సంవత్సరాలు గడిచిన శివనామ స్మరణంలాగా చంద్రబాబు నామస్మరణ చేస్తూ కాలం గడిపేస్తూ ఉన్నారు. ప్రతిదానికి నెపం గత ప్రభుత్వం మీద మోపుతూ కాలక్షేపం చేస్తారు.